తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల తులసి ఆకులను నమలడం వల్ల మూలవ్యాధిని పోగొట్టుకోవచ్చు. తెల్ల తులసి ఆకు రసము తేనెతో కలిపి తీసుకున్నట్లయితే దగ్గు ఉప్పసానికి మంచిది. తులసి పువ్వులను అల్లపు రసంలో మర్దించి శనగ గింజంత మాత్రలను వాడినచో దగ్గు తగ్గుతుంది. తులసి ఆకుల రసాన్ని అల్లపు రసముతో తేనెతో కలిపి వాడినట్లయితే జబ్బులు తొలగిపోతాయి. తులసి రసము తేనె కలిపి కంటి ఎందు చుక్కలుగా వేసుకున్నట్లయితే అన్ని రకాల కంటి రోగాలు నశిస్తాయి. తులసి దళమును ఆవు వెన్నతో వెచ్చబెట్టి కంటిపై కట్టు కట్టినచో రెప్పల మీద లేచి కురుపులు కంటినీరు కారటం వంటి రోగాలు పోతాయి. రామ తులసి రసాన్ని చిరకాలం సేవించినట్లయితే కుష్ఠరోగాలు తగ్గిపోతాయి. తులసి నిమ్మ రసంతో మర్దించి రాసినట్లయితే దద్దుర్లు తొలగిపోతాయి. తులసి దళములు ఎర్రమన్ను మర్దించి రాసినట్లయితే దురదలు తగ్గిపోతాయి. తులసి రసమును అల్ల రసముతో వెచ్చబెట్టి రెండు పూటలా సేవించినట్లయితే కడుపులో నులి పురుగులు తొలగిపోతాయి. ఇంకా ప్రతిరోజు కనీసం 20 తులసి ఆకులను తీసుకుంటే కడుపు నొప్పి ఉండదు. తులసి ఆకుల చూర్ణము పావు తులము పావు సేరు ఆవు పాలు కలిపి తాగినట్లయితే కడుపులో మంట తగ్గిపోతూ ఉంటుంది. తులసి వేప పట్ట పిప్పళ్ళు సమభాగాలుగా పొడి చేసి ప్రతిదినము 5 గ్రాముల పొడిని నీటితో పరగడుపున తీసుకున్నట్లయితే ఆమ్ల పిత్తము తగ్గుతుంది. తులసి రసంలో శొంఠి చూర్ణంను కలిపి తీసుకుంటే కడుపు నొప్పి ఉండదు. సోనాముఖి తులసి గింజలు కషాయము కాచి తాగినట్లయితే కడుపు ఉబ్బరం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.